నాగశ్విన్ గారు ఎలా అండి, అంటే మీతో ఎట్లా ఉంటారు అసలు, ఆ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది మీకు ఆయనకి? మాది ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్కువ మాట్లాడడం మేము, జస్ట్ అంటే మా ప్రెసెన్స్ ఓన్లీ ఇస్ ఎనఫ్ లాగా ఉంటుంది అన్నమాట. జస్ట్ కనిపిస్తే చాలు, చిన్నప్పుడు చెప్ప పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు అంటే నాకు తెలుసు. మా వాళ్ళంతా ఎందుకు వరి అవ్వమంటే వస్తారులే, నో మీరు చాలా కూల్ అంటే చాలా కూల్. అప్పుడు వెళ్ళి హంపీలో వెళ్ళి కొన్ని 15-20 రోజులు అక్కడ పిల్లలకి చదువు చెప్పించి వచ్చాడు. మళ్ళీ ఒకసారి మళ్ళీ రాలేదు. ఎక్కడికి పోయినారంటే హుబ్లీ బ్రిడ్జ్ కింద కూర్చొని ఎక్లిప్స్ చూసుకొని వచ్చినాడు. మళ్ళీ ఒకసారి నేను ఎవరే సుబ్రహ్మణ్యం టైం అప్పుడు అనమాట. సో ఈ బెన్ ఈ వోంట్ టెల్ అట్ హోమ్ ఆర్ అప్పుడు ఆ టైం. దెన్ ఏమైంది, ఐ జస్ట్ లుక్ అట్ హిమ్, ఐ సెడ్ యూ హ్యావ్ అ ఫ్రాస్ట్ బైట్, డిడ్ యూ గో టు ది హిమాలయాస్? అండ్ చూడగానే నాకు అర్థమవుతుంది అనమాట, సంథింగ్ లైక్ వి జస్ట్ కనెక్ట్ అనే. అవును వెళ్ళాను, ఐ వెంట్ టు ది బేస్ క్యాంప్, ఎవరే సుబ్రహ్మణ్యంది రేకి చేసి వచ్చారనమాట. ప్రతిదీ అండర్స్టాండ్ లేదు అంతే, చూసి తెలిసిపోతాయి పిల్లలు, మోహం చూస్తే అర్థమైపోతాయి. ఎనీథింగ్ దట్ వి టాక్ ఇది అని పర్టికులర్ కూర్చొని మాట్లాడారు అంటే పిల్లల మొహమే చూడక్కర్లేదమ్మా, వాళ్ళు ఫోన్లోగా మాట్లాడినప్పుడు వాళ్ళ టోనే తెలిసిపోతుంది. అలాగే ఈ వాళ్ళకు కూడా మన టోన్ తెలిసిపోతుంది, మనం హలో అనే అమ్మా అనే దాంట్లోనే వాళ్ళకి తెలిసిపోద్ది ఏంటమ్మా ఏమైందా అంటే వాళ్ళకి అంత వెంటనే. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదన్నా కొంచెం అంటే హరీగా ఉన్న వాయిస్ తెలుస్తుంది, లేదా పనిలో ఉన్నది తెలుస్తుంది, అలా కాదు ఏదో సమ్ డిస్టర్బెన్స్ అనేది కూడా వాళ్ళకి వెంటనే వాయిస్ మనకి ఎలా తెలుస్తుందో పిల్లలకు కూడా మనకి అంత చాలా వెంటనే తెలుస్తుంది. అది మాత్రం చాలా సర్ప్రైజ్గా.